హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మనం ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్ తో స్నాక్ రెసిపీ అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ స్టైల్లో ఎగ్ బజ్జీ ట్రై చేయండి, మళ్ళీ మర్చిపోరు, అంత బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 5x ని తీసుకొని బాగా ఉడికించుకోవాలి. కొంచెం హార్డ్ గా ఉడికించాలి. నార్మల్ ఎగ్స్ ని ఉడికించుకునేటప్పుడు 15 మినిట్స్ టైం తీసుకుంటే మరో 3 నిమిషాలు ఎక్స్ట్రాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 3 మినిట్స్ ఎక్కువగా ఉడికించుకోవడం వల్ల ఎగ్స్ అనేవి హార్డ్ గా పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి. ఎగ్స్ అనేవి సాఫ్ట్ గా ఉడికించుకున్నట్లయితే పిండి కోట్ చేసేటప్పుడు ఎగ్స్ అనేవి విరిగిపోతాయి, అలాగే పిండిని సరిగా కోట్ చేయటం కూడా రాదు. కాబట్టి ఎగ్స్ ని హార్డ్ గా ఉడికించుకోవాలి. ఎగ్స్ ని బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్లారాక ఎగ్స్ పైన పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ని కట్ చేసుకుందాం. మీరు కావాలంటే కంప్లీట్ ఎగ్ తో కూడా ఎగ్ బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇలా 2 పీసెస్ తో కానీ 4 పీసెస్ లాగా కానీ కట్ చేసి బజ్జీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఎగ్స్ అన్నిటిని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కలుపుకుందాం. మిక్సింగ్ బౌల్ లోకి 1 కప్పు శనగ పిండిని తీసుకోవాలి. అలానే 3 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేయటం వల్ల ఎగ్ బజ్జీ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు 1 స్పూన్ కారం, అలానే 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 స్పూన్ జీలకర్ర, అలానే 1/2 స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 1 స్పూన్ సాల్ట్, చివరగా 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల ఎగ్ బజ్జీ మరింత టేస్టీగా ఉంటుంది, కాబట్టి మిస్ కాకుండా వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చిక్కగా పిండిని కలుపుకోవాలి. అంటే మిరపకాయ బజ్జీ వేసుకునేటప్పుడు పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. పలుచగా కలుపుకున్నట్లయితే పిండి అనేది ఎగ్కు కోట్ అవ్వదు, అలానే ఆయిల్ లో వేసినప్పుడు పిండి స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి పిండి కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా కలిపి పెట్టిన పిండిలో 1 ఎగ్ పీస్ ని వేసి పిండిని బాగా కోట్ చేసి ఆయిల్ లో వేయాలి. ఇలా ఆయిల్ లో వేసిన తర్వాత ఎగ్ బజ్జీలను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే ఎగ్ బజ్జీకి ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది, లేదా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే ఎగ్ బజ్జీ అనేవి క్రిస్పీగా రావు. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. 2 సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బజ్జీ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వీటిని టిష్యూ వేసిన ప్లేట్ లోకి తీసుకుందాం. టిష్యూ పేపర్ లో వేయటం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ మీకు చేతితో ఎగ్ బజ్జీ వేయటం కష్టంగా అనిపిస్తే ఫోర్క్ స్పూన్ తో కానీ నార్మల్ స్పూన్ తో కానీ ఎగ్ కి పిండిని బాగా పట్టించి స్పూన్ సహాయంతో ఆయిల్ లోకి వదులుకోండి. చేతితో కంటే కూడా స్పూన్ తో వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవారైతే స్పూన్ సహాయంతో చేయండి. అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ తో బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.